ఒక బసిరిబాబు ఆధార్ గంట కాకుండా అనుకోవచ్చు. ఇక్కడ ఆట మొత్తం 9 చంద్రబాబు కాలంలో ఒక గంట గంట జనం పనిచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మంచివాడు. అంటే ఏ వ్యవస్థలకు ప్రతినిధిగా ఉండి ఏ ప్రజలకు అనుకూలంగా ప్రజల ప్రతినిధిగా పనిచేశారనేది ప్రధానంగా ఉంటే ఉంటే ఇలాంటి అంటే చాలా ఇంత తీవ్రమైన కాంట్రవర్సీకి కారణమైనటువంటి ఈ చర్చ ఏమైందంటే మార్క్సిస్ట్ దృక్పథంలో ఉంటుందండి చారిత్రక భౌతికవాదం. అంటే ఏనాటి సంఘటనలను ఆనాటి రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితుల నేపథ్యాన్ని అంచనా వేసి ఆనాటి దుస్తులు చూడాలి తప్ప ఈనాటి దుస్తులు చూడకూడదు. చంద్రబాబు నాయుడు నుంచి 100 రూపాయలు మంచిని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచిండు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యాడు, ప్రజాస్వామ్య పాలనలో ఎన్నికయ్యాడు. కానీ నిజామాబాద్ అన్ని మంచి చేయాలని కోరుకోం, ఎందుకంటే ఆయన రాచరిక ప్రభు, ఆయన మంచి చేయాలనేది ఏం లేదు, ఎందుకంటే రాజులు ఎవరు మంచి చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. దుర్మార్గుడే, ఎందుకంటే ఆయన రాచరిక వ్యవస్థకు ప్రతినిధి, ప్రజలు ఓట్లు ఎంచుకొని గెలవలేని ఆయన దుర్మార్గంగా సైన్యాన్ని తీసుకొచ్చి దండయాత్రలు చేసి దాడులు చేసి తెలంగాణ ప్రజలను ఊచకోత కోసి సింహాసనం ఎక్కినాడు. ఆయన మంచి చేయాలని ప్రజలు ఆశిస్తారు, కానీ రాజు ఎందుకు మంచి చేస్తాడు, రాజు రాజు ఇష్టం వచ్చినట్టే చేస్తాడు. అది మధ్య యుగాల నాటి ముష్కర్ల పాలన పోల్చినట్టయితే నిజాం పాలన చాలా మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. అదే విధంగా ఈనాటి వలస పాలకులతో పోలిస్తే నిజాం పాలన మంచిగా ఉందని చెప్పొచ్చు. కానీ కొంత పీరియడ్ ఏదైతే ఉన్నదో, అంటే నిజాంకు భజన చేయడానికో నిజాంను నెత్తికెత్తుకోవడానికో మేము లేవు, కానీ నిజాం పాలనలో కూడా కొంత మంచి జరిగింది, అది కూడా గమనించాలి. ఉదాహరణకు ఇవాళ మేడారం సమ్మక్క సారక దేవతలండి మనకు, వాళ్ళను ఊచకోత కోసి నెత్తురు పారిచ్చి జంపన్న వారి అంతా కూడా రక్తాన్ని ప్రవహింపజేసిన కాకతీయుల ద్వారాన్ని తీసుకొచ్చి మనం ట్యాంక్ బండ్ మీద పెట్టుకుంటాము. అదే రామ్జీని ఉరిశిక్షేసి 1000 అనుచరులను గిరిజనులను నిర్మల్లో ఊడలమరి చెట్టు కురితీసిన మహబూబ్ అలీఖాన్ విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ ట్యాంక్ బండ్ మీద పెడితే మనకు లేని ఆరోపణలు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగులేస్తనంగానే దక్కన్ మీద ఆయన చేసిన దండయాత్రలు ఊచకోత కోసిన ప్రజల యొక్క ఎంతమంది, కళింగ రాజ్యాన్ని అశోకుడు ఇవాళ సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా ఎంతో మందిని ఊచకోత కోసిండు. కానీ ఆయన గురించి ఏం చెప్పుకుంటాం, ఆయన చేసి చెట్లు పెట్టిండు రోడ్లను. అంటే ఏంటంటే చరిత్రను స్మరించుకునేటప్పుడు చెడును స్మరించుకోం, మంచిని స్మరించుకుంటాం. నెగిటివ్ దృష్టి ఉండదు, పాజిటివ్ దృష్టి ఉండాలి. అయితే ఈనాడు స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇది ఒక ఎత్తుగడగా కేసీఆర్ తీసుకున్నాడు కాబట్టి ఆ కోణం నుంచి తీయాలి. కానీ దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈయన నిజాంరాజ్ భజన చేసిండని చెప్పుకోవాల్సిన అంత అవసరం లేదు. రెండవది, కొన్ని ఉద్యమ నాయకుడు చేసే వ్యాఖ్యానాలలో కావచ్చు, చర్యలలో కావచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఇప్పుడు అన్ని కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట 100% మంచిది, ఆయన చేసే ప్రతి చర్య 100% మంచిది అని చెప్పంటే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. వర్గ పోరాట దృష్టితో చూసే వాళ్ళు కేసీఆర్ చర్యలు అర్థం కాకపోవచ్చు, అవి చెడు అనిపించవచ్చు. కానీ ఒక పాలకవర్గ దృష్టితో చూసినప్పుడు, ఓట్ల రాజకీయంతో చూసినప్పుడు, లేదా రేపు తెలంగాణ ఎన్నికల ద్వారానే వస్తుందని చెప్పేవారు